ఆంధ్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ రాజకీయంగా ప్రకంపనలు రేపాయి వైసీపీ వంటి విపక్షాలు సెటైర్లు వేయడం మొదలుపెట్టాయి కూటమిలో బీటలు మొదలయ్యాయంటూ ప్రచారాలు ప్రారంభమయ్యాయి అసలు పవన్ ఏమన్నారు ఆయన ఎవరిని తప్పుబట్టారు వంటి అంశాలు పరిశీలిద్దాం ఇంత మాత్రం ధైర్యం లేని కాడికి ఎందుకు పోలీసు ఉండటం బాధ్యత కదా పోలీసుకి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు దేనికి ఓట్లు అడగడానికి బాధ్యత నిర్వర్తించడానికి కాదా ఇది ఆలోచించాలి నేను అడగలేక కాదు నేను తీసుకోలేక కాదు హోంశాఖ నేను హోంశాఖ తీసుకున్నానంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి వేరుగా ఉంటాయి మీకు ఎలా ఉండాలంటే ఇలాంటి క్రిమినల్స్కి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టుగా చేయాలి మీ అందరికీ అప్పుడు కానీ మీరు మాట్రు మీరు అప్పుడు కానీ మాటండ్రు ఇంకా అలాంటి పరిస్థితులు నేను నెట్టేస్తున్నారు మమ్మల్ని అందరినీ మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారా మీరు ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు క్రిమినల్స్ కు కులం మతం అనేవి ఉండవని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలని ఫైర్ అయ్యారు సోమవారం పిఠాపురం పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అత్యాచారాలకు పాల్పడిన కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేయడంలో కులం అడ్డోస్తోందా నేరానికి పాల్పడిన వ్యక్తులను కులం చూసి వదిలేయాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు నిందితుల్లో తమ బంధువులున్నా సరే వాళ్లని మడతపెట్టి కొట్టాలన్నారు నేరం చేసినవారు బయట తిరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు ఎస్పీలు అధికారులు రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు హోంమంత్రి అనిత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు బాధ్యత వహించాలని సూచించారు హోంశాఖ కూడా తానే తీసుకోవలసిందన్న పవన్ తానే హోంమంత్రిని అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారని అధికారంలో ఉన్నాం కాబట్టే సైలెంట్గా ఉంటున్నామని లేదంటే తామేంటో చూపించేవారమని పవన్ అన్నారు తమది ప్రతీకార ప్రభుత్వం కాదు అలాగని చేతకాని ప్రభుత్వం కూడా కాదన్నారు తామెవ్వరినీ వెనకేసుకురావడం లేదని పోలీసులు అధికారులు కూడా నిందితుల్ని వెనకేసుకురాకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు ఏపీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చూస్తేనే అర్థమవుతోందని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు ఇటు కొందరు మంత్రులతో పాటు కూటమి నేతలు సైతం పవన్ చేసిన కామెంట్స్ ను సమర్థించారు అయితే పవన్ తనపై చేసిన కామెంట్స్పై హోంమంత్రి అనిత స్పందించారు పవన్ కళ్యాణ్ అన్నదాంట్లో తప్పేమీ లేదు రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు నేను పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం తమలో పవన్ కళ్యాణ్ కూడా భాగమే ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టే మాట్లాడారు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి కారణాలు వెతకాల్సిన అవసరం లేదు ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో నాకు తెలుసు త్వరలోనే ఆయనతో మాట్లాడతా పిఠాపురం సభలో మాట్లాడిన దానిలో ఎలాంటి రాజకీయ కోణం లేదని నాకు తెలుసంటూ పవన్ తనపై చేసిన కామెంట్స్ హోం హోంమంత్రి అనిత వివరణ ఇచ్చారు ఏది ఏమైనా పవన్ కామెంట్స్ ను టీడీపీ చంద్రబాబు చంద్రబాబుగాని అంత సైలెంట్ గా తీసుకుంటారని అనుకోకూడదు దానిపై పూర్తి సమీక్ష చేసుకుంటారు దీంతోనే చంద్రబాబు పాలనపై పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నారని వారి మధ్య విభేదాలు వచ్చాయని అనుకోలేం అయితే ఈ విషయం ఇంతటితో ఆగదు దీనిపై పూర్తి క్లారిటీ కూటమి నేతలే ఇవ్వాలి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై మరింత క్లారిటీ కూడా ఇచ్చే అవకాశముంది చూద్దాం మరి ఏం జరగబోతుందో